after completion these 2 weeks, చూస్తే సంథింగ్ డిఫరెంట్ గా కనబడేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ది ప్రాజెక్ట్ అయింది, మీరు స్టేజ్కి చాలా ఫ్రీగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే చాలా చాలా బాగా మాట్లాడారు, అది చాలా సంతోషించే విషయం. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూ ఫేస్ చేసినారు, ఏ జాబ్ ఫేస్ చేసినారు, వాళ్ళకి రిలవెంట్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చుకుంటారు. మీ యాటిట్యూడ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది అని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీరు మాట్లాడే చూస్తే నేను చదువుకొని రిలీవ్ అయినప్పుడు కాలేజ్ చూస్తే ఇందులో ఒక ఇంటర్వ్యూ అంటే భయం ఇంకా అడుగుతుంటే భయపడేవారు, బట్ ఇట్లా మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే చాలా ఫ్రీగా మాట్లాడారు. యాక్చువల్లీ మీరు తీసుకున్న కాన్సెప్ట్లు కొన్ని బాగున్నాయి, మాట్లాడి ఎక్స్ప్రెసివ్గా ఉన్నారు. ఏదైతే చెప్పాలనుకుంటారో అది బాగా చెప్పారు. నాకు కొన్ని వీడియోస్ చెప్పారు, అలాగే కొంతమంది పై ఒక మోడల్ లాంచ్ చేసినట్టు. సో డిఫరెంట్ వేస్ థాట్స్ లేదా డిఫరెంట్ ప్లాన్లో టాలెంట్ అనమాట. అది ఇంతవరకు నాకు సీరియస్ సర్వీస్ ఉన్నాను. సిక్స్త్ బ్యాచ్ అనమాట, ఇంతకుముందు 25 బ్యాచ్లు చూశాను. 25 బ్యాచ్ల్లో నేను ఏ స్టూడెంట్స్లో కూడా ఇంతే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ స్టూడెంట్స్ ఇలా మాట్లాడగలిగాను, ఇంత బాగా మాట్లాడగలిగాను. మీరు ఇలా మాట్లాడతారని కూడా నేను ఊహించలేదు. ఎందుకంటే మీరు మీరు డిస్ప్లే చేయాలి మొత్తం. అది చూసిన తర్వాత మామూలు కూడా మన డైరెక్ట్ ఆయన పిలిచారు, పిలిచి ఏంటి ఎలా ఉంది ప్రోగ్రామ్ ఏం చేయాలి, నెక్స్ట్ మా గోల్ డేట్ పెడతాం అంటున్నారు, ఎంతవరకు మనం చేయొచ్చు, పిల్లలకి ఎంతవరకు ప్రిన్సిపల్గా ఉందని అడిగి. సార్ ఒపీనియన్ అయితే ఫిక్స్డ్గా ఉందండి, కొంతమంది చేయడం వల్ల